బాలీవుడ్ లో దూకుడు మీదున్న కథానాయకుడు రణవీర్ సింగ్. అలాంటి ఎనర్జెటిక్ స్టార్ హీరోతో సింబా లాంటి సినిమా చేస్తే తప్పకుండా ఆడుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే కాకుండా తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్. అందులోనూ రోహిత్ శెట్టి దర్శకుడు అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి సింబా ఎలా ఉన్నాడు? టెంపర్ లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా? చూద్దాం. సంగ్రామ్ భాలేరావు అలియా సింబా ఓ అవినీతి పోలీస్ అధికారి. డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఉద్యోగంలోకి వచ్చింది డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అంటుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి శగున్ పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. శగున్తో పాటు ఆకృతి అనే వైద్య విద్యార్థినితో కూడా సింబాకు స్నేహం ఏర్పడుతుంది. ఆమె చదువుకుంటూనే మరోపక్క పేద పిల్లలకు చదువు చెప్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన వద్ద చదువుకునే పిల్లలకు దుర్వా సోదరులు మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నట్లు ఆకృతికి తెలుస్తుంది. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి ఆకృతి పబ్కు వెళుతుంది. తమ గురించి వివరాలు సేకరిస్తోందని తెలిసి దుర్వా సోదరులు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, సింబా ఆమెను కాపాడాడా, తదితర విషయాలు తెరపై చూడాల్సిందే. సింబా చిత్రం టెంపర్కు రీమేక్ అనగానే కేవలం పోరాట సన్నివేశాలను మాత్రమే రీమేక్ చేశామని గతంలో రోహిత్ శెట్టి వెల్లడించారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు టెంపర్ చిత్రాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. అక్కడక్కడ చిన్న మార్పులు చేసినప్పటికీ కథలో మాత్రం ఏ మార్పు కనిపించదు. సినిమాలో రోహిత్ శెట్టి మార్పు కనబడింది. కొన్ని చోట్ల సల్మాన్ నటించిన దబాంగ్ ఛాయలు కూడా కనిపించాయి. అయితే కొన్ని చోట్ల సీరియస్గా పోరాట సన్నివేశాలు జరుగుతుంటే అందులోనూ కామెడీని జోడించాలనుకున్నారు రోహిత్. పోరాట సన్నివేశాల మధ్యలో పాటలు డాన్సులతో కూడిన సన్నివేశాలు రావడంతో లాజిక్ మిస్ అవుతుంది. నిర్మాణ విలువలు ధర్మ ప్రొడక్షన్స్కు తగ్గట్టు రీచ్గా ఉన్నాయి. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఇది రణవీర్ వన్ మ్యాన్ షో. అవసరమైన చోట్ల హీరోయిజాన్ని కామెడీని బాగా పండించాడు. వచ్చిరాని ఆంగ్లంలో రణవీర్ చెప్పే డైలాగులు నవ్వులు తెప్పిస్తాయి. సారా అలీఖాన్ అందంగా కనిపించారు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటల వరకే పరిమితమయ్యారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ పోలీస్గా అతిథి పాత్రలో నటించారు. అక్షయ్ కుమార్, తుషార్ కపూర్, కునాల్ ఖేమ్, శ్రేయాస్ తల్పాడే, అర్షద్ వర్సి, కరణ్ జోహర్ ఓ పాటలో కనిపించి కాసేపు అలరిస్తారు. ప్రకాష్ రాజ్, సోనుసూద్, వైదేహి తదితరులు తమ పాత్రల మేర చక్కగానే నటించారు. రణవీర్ సింగ్, అజయ్ దేవ్గణ్ పాటలు, నిర్మాణ విలువలు ఈ కథకు బలమైతే తెలిసిన కథ అక్కడక్కడ లాజిక్ మిస్ అవడం బలహీనతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.